ప్రభు అయి ఉన్న దేవా యెహోవా తండ్రి పరిశుద్ధుడా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీ నామమునికే ఘనత మహిమ ప్రభావములు తండ్రి స్తోత్ర ప్రైజ్ ద లార్డ్ పరిశుద్ధులైన యేసు క్రీస్తు నామముల ప్రియమైన దేవుని బిడ్డలారా మీకు అందరికీ శుభములను తెలియజేస్తూ శుభోదయం అనే కార్యక్రమంలోనికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. మీరు మీ కుటుంబాలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా సమాధానంగా సంతోషకరంగా ఉన్నారని నేను దేవుని మహింపరుస్తూ ఉన్నాను. ఒకవేళ ఎవరైనా అటువంటి పరిస్థితులు లేనట్లయితే ఇవాళ వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. కాబట్టి అధైర్య పడవద్దండి, దిగులు పడద్దండి. మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. మనం ఆయనని వెంబడించినప్పుడు అన్ని విషయాల్లో మనకు సహాయం చేస్తాడు. తోడే ఉంటాడు. ఈ దినాన పునరుద్ధానపు దినాన, పరిశుద్ధపు ఆదివారపు దినాన, యేసు ప్రభువారు మృతుల్లోని సజీవుడిగా లేచి తిరిగిన ఆదివారపు దినాన మీకందరికీ ప్రత్యేకంగా శుభాభివందనములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దర్శించి రక్షించునుగాక. ఇంకెందుకు ఆలస్యం, రండి. వీలైన వారు మోకరించండి, తలలు వంచండి, ప్రార్థనలు ఏకీభవించండి. మీ అన్ని విషయాల కొరకు ప్రార్థన చేసుకుందాం. నేను పాస్టర్ విజయ భాస్కర్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధులైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయం కొరకే. వేలాది వందనాలు ప్రభువా. ఈ సమయాన్ని బట్టి నీ నామానికి మహిమను చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని బట్టి నీ నామానికి ఘనతను చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని బట్టి నీ నామమును మహింపరుస్తూ ఉన్నా. మీదమెక్కిలు 2000 సంవత్సరాల పూర్వం మా నిమిత్తమై మ్రాను మీద మేకులతో కొట్టబడి, సిలువు వేయబడి మేకులతో కొట్టబడి, చివరి బొట్టు వరకు రక్తమును చిందించి మా నిమిత్తమై మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి పునరుద్ధానుడుగా వ్రతం ఫలముగా తిరిగి లేచిన విధము కొరకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీకే మహిమ ఘనత ప్రభావములు యేసయ్య, వందనాలు. హల్లెలూయా, స్తుతి 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 స్తుతి. ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గత కాలం అంతట్లో నీ కృపా సన్నిధిని మాతో కూడా ఉంచి మమ్మల్ని నడిపించారు. ఈ సమయాన్ని కూడా మీరు నడిపించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. ఈ సమయాన్ని కూడా మీరు మమ్మల్ని నడిపించమని అడుగుతూ ఉన్నాం. నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. బిడ్డలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం నైనా. ముఖ్యంగా ఐసీయూలో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి చెన్నైలో ఉంటూ ఉన్నటువంటి నీ బిడ్డ ఐసీయూలో ఉన్నటువంటి బిడ్డ కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. బిడ్డను మీరు ఈ దినాన దర్శించండి. మరి చెన్నై హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నటువంటి నీ బిడ్డలో మార్పులు కలగజేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. చెన్నై హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డను మీరు ఈ దినాన దర్శించండి. ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. లేవనెత్తండి. హల్లెలూయా, వందనాలు యేసయ్యా. నీకే మహిమ కలుగును గాక, నీకే ఘనత కలుగును గాక. హల్లెలూయా. అలాగే ప్రతి బిడ్డలు హాస్పిటల్లో ఉన్నవారి కొరకు, ఐసీయూలో ఉన్నవారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డలను బలపరచి లేవనెత్తమని అడుగుతూ ఉన్నాం. మీ గాయపడిన హస్తమును వారి మీద ఉంచి స్వస్థతను దయచేయమని అడుగుతూ ఉన్నాం. హెయిల్డ్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ నేమ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హీల్డ్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్. మాడోనా ఏల్షుదా, నీకు వందనాలు. మీరు త్వరతగతిన కోలుకోవడానికి సహాయం చేయండి. పేరెంట్స్కు ఊరటను కలగజేయండి. ధైర్యమును శక్తిని బలమును కలగజేయండి నాయన. సమాధానమును దయచేయండి. భయాదోళన నుండి విడిపించండి ప్రభువా. విశ్వాసంలో అభివృద్ధి పరచండి. మరి ఇవాళ నీ బిడ్డలందరూ ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సమాధానము లేని బిడ్డలకు సమాధానము దయచేయండి. నెమ్మది లేని బిడ్డలకు నెమ్మదిని దయచేయండి. ఊరట లేని బిడ్డలకు ఊరటను దయచేయండి ప్రభువా. నీ కృప కలిగిన హస్తాలు అప్పగిస్తూ ఉన్నాం ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా, వందనాలయా, స్తోత్రాలయా. ఘనతను నీకే చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మహిమను నీకే చెల్లిస్తూ ఉన్నాం. రత్నవర్ణుడా, ధవలవర్ణుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సమాధానకర్త, మరి బలహీన లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం.
బలపరచండి నాయన, భయాందోళన నుండి విడుదల కలగజేయండి, సమాధానమును దయచేయండి, నెమ్మదిని దయచేయండి ప్రభువా. ఆ ప్రతి ఆందోళనను విడిపించండి, ప్రతి దుష్టుని కార్యముల నుండి విడుదల కలగజేయండి ప్రభువా. ఈ దినాన ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ ప్రైవేట్ వర్క్స్ అయినప్పటికీ అయినా బయటకు వెళ్తూ ఉన్నప్పుడు వస్తున్నప్పుడు ట్రాఫిక్ అంతట్లని కృపను అనుగ్రహించండి. ఆరాధనలకు వెళ్ళే బిడ్డలకు తోడే ఉండండి. తిరిగి వచ్చే పరింతరు నీ కృప ద్వారా దర్శించి బలపరిచి, నీ వాక్యము ద్వారా హెచ్చరించి బలపరిచి, ప్రతి వారు కూడా రక్షింపబడి మారు మనసు పొంది బాప్తీసం పొందినట్లుగా సహాయం చేయండి. దైవ పరిచయలన్నింటినీ నడిపించండి. లోకంలో జరుగుతున్న ఆరాధనలన్నింటినీ మీరు నడిపించండి నాయన. స్తోత్ర వందనాలు. దైవ జనులను వాడుకొని అభిషేకించండి ప్రభు. అడ్డులు ఆటంకాలు శత్రువు కార్యాలని తొలగించండి ప్రభు. పరిచయలకు విరోధంగా పనిచేస్తున్న ప్రతి దుష్టుని కార్యాన్ని తొలగించండి ప్రభు. సమాధాన కృపచేత నింపి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ కృపా సన్నిధి మా అందరితో కూడా నడిపించునుగాక. మరొకసారి హాస్పిటల్స్లో తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు, ఐసీయూ లేనటువంటి బిడ్డలు, ప్రాముఖ్యంగా ఆయన బిడ్డలు మీరు దర్శించండి. అలాగనే చెన్నైలో చికిత్స పొందుతున్న బిడ్డను కూడా మీరు దర్శించండి. హీల్డ్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్. వారి వారి కుటుంబాల రక్షణ అనుభవంలో నడిపించండి నాయన, రక్షణలో నడిపించండి, లేవనెత్తిని బలపరచండి. నీ కృప మా అందరికి తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మరి అందరూ ఆరాధనలో కలుసుకుని దేవుని దీవెనలు మహిమలు పొంది రక్షణలోనికి రావాల్సిన వారు రక్షింపబడండి. నేను పాస్టర్ విజయ్ భాస్కర్. మరలా కలుసుకుందాం. దేవుని నిండైన మెండైన కృప ఆశీర్వాదములు మనకు మన కుటుంబాలకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.